ఈ లోపల నా సెల్ల తీసుకుని కూడ వచ్చినప్పటికి ఉంచను ఉంచాను ఇచ్చాను. అదేంటి బయట సైరేస్ కూర్చున్నదండి ఆఫీసర్లే. ఇప్పుడు నా కూడా వచ్చిన స్నేహితురాళ్ళు ఏదో కొంచెం సర్దాలి కదండి. చదువుకుండా నేను చదువుకుంటా అంటే శరణన్నలు డైవర్లు ఇంకో ఇద్దరు పిల్లలు తీసుకొచ్చాడండి శరణన్న. వాళ్ళు మేము చదువుకుంటున్నామండి. చదువుకుంటా అంటే దీని పైకి ఎగేశారు. నా కూడా వచ్చిన ఫ్రెండ్ని ఫ్రెండ్ కదా ఫ్రెండ్ అక్కనే పైకి ఎగేశారు. పైకి ఎగేస్తే అన్నారంట క్యాబ్ బుక్ చేస్తాను ఇమ్మని అడిగాడు ఏంటండి. ఎవరు బహుబలి వినయ్ గారు ఓనరు ఇచ్చారండి. ఇస్తే మాస్టరు వాళ్ళ పిల్లలిద్దరు వాళ్ళ పిల్లలిద్దరు వీళ్ళు అందరూ కూడా పట్టుకెళ్ళి ఒక రూమ్లో పట్టుకెళ్ళిపోయారండి. ఏంటి ఇలా పట్టుకెళ్ళారని తనకే ఐడియా లేదండి. అంటే రిలీఫ్ చేస్తారని తనకి తెలీదు. అప్పటికి ఒక ఎడిటర్ని బెదిరించి ఆ ఎడిటర్ నాకు ఇచ్చేసారండి లాకు ఈ సెల్లోకి వచ్చేసింది. ఈ సెల్ల పట్టుకెళ్ళి రిలీఫ్ చేసేసారండి. మన కళ్ళతో చూడలేదు అబద్ధం ఆడకుండా చెబుతున్నారు. కళ్ళతో చూడు చదువుకున్న అబ్బాయిలు మాస్టరు వినయ్ పట్టుకెళ్ళిపోయారండి. అది సెల్ పట్టుకుపోయారు. ఏం డిలీట్ చేశారు? ఎస్ఆర్కి సాయిబాబు అండి. నాదండి ఛానల్. ఛానల్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ అండి. దాంట్లోనే మరి ఆయన పెట్టించారు కదండి. పెట్టించిన మళ్ళీ పట్టుకెళ్ళి డిలీట్ చేసి దాంట్లో ఏం వీడియోలు పెట్టేవారు? అయ్యో 2 సంవత్సరాల నుంచి మరి వీడియోలు పెట్టలేదండి. 2 సంవత్సరాల నుంచి వీడియోలు పెడుతున్నారు. ఏమి వీడియోలు పెట్టారు? కుకింగ్ అండి. కుకింగ్ డాన్స్ వాయిస్ చుట్టాలు పట్టలు ఏదో ఒకటి రెండు పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకుని డిలీట్ చేసి ఇచ్చేసారు. ఏంటి వ్యాన్ బుక్ అవ్వట్లేదని వంకటి ఇచ్చారండి. ఇప్పుడు ఇది చెడ్డదే మరి దాని మీద నేను అపనేది వెయ్యాలి కదండి. తనకు తెలీదు ఛానల్ డిలీట్ చేస్తారని. నాకు తెలీదు ఇచ్చేసాం. డిలీట్ చేస్తారు. మధ్యాహ్నానికి 1 గంట పోయాక 2 గంటలు మీకు సామాన్లు చదువుకున్నాక మీకు ఎగితే పైన ఉన్నది నువ్వు ఎందుకు వచ్చావు పైకి ఎందుకు వెళ్ళావు మాస్టర్ ఏమైనా మళ్ళీ ముద్దులు పెట్టుకున్నారని నిన్ను అని కోపంతో అన్నానండి. ఏంటి వచ్చిన వాళ్ళు అందరూ ముద్దులు పెట్టుకుంటారండి బాగా ఎక్కువ తాగేసినప్పుడు అని అన్నాను. చిచ్చిచ్చి అలాంటిది ఏమీ లేదు అన్నారు. టీ ఇచ్చారంటే టీ తాగింది ఏదో పిచ్చపడం మాట్లాడుకున్నారు అవి మనకు తెలియదు అని చెప్పదు కదా అన్నదండి. లోపలికి వచ్చేసాక మళ్ళీ శరణ అబ్బాయి తీసుకున్నాడండి వెహికల్ బుక్ చేయడానికి. ఛానల్ అనేటప్పుడు ఆయన దింటే ఎస్ఆర్కే కనిపించట్లేదు అన్నాడండి అబ్బాయి. డిలీప్ అయిపోయింది ఫోన్లే నేను అది పక్కన పెట్టే డిలీప్ అయిపోతుంది నా బుర్ర తక్కువ నేను ఇచ్చాను చేసేసి ఉంటారు వాళ్ళు ఇంకేమి దీనికి పైకి వెళ్ళింది కదా ఇచ్చేస్తే మాకు అప్పుడే వచ్చేసిందండి ఐడియా దాని గురించి వద్దు సామాన్లు ముందు సర్దేసుకుందాం అనేసి 2 టక్కులు చిన్న తీసుకొచ్చారండి. మరి మాస్టర్కి ఎందుకు కేకండి అన్న అప్పుడే ఫుల్ డ్రింక్ వేస్తున్నారండి పైన వచ్చారండి. తర్వాత నేను రాను తనకు తెలుసు అన్ని లక్ష్మమ్మయ్య సామాన్లు పట్టుకెళ్ళిపోమని అన్నారు. మరి వాళ్ళని దొంగని ఎలా అంటారండి? సరే అన్ని సర్దేసుకున్నాం. మాస్టర్ రెండేసి ఉన్నాయండి గ్లాసులు చెంబులని ఇవన్నీ తినటానికి అని వండుకుంటాకి మామూలుగా ఇంత స్టవ్ అండి అంతే. ఇప్పుడు మొత్తం అన్నీనండి కొనుక్కున్నాను వచ్చాక. నేను 8 సంవత్సరాల నుంచి కూడా ఐత్ నగర్లో ఉన్నాక మీ దగ్గరకు వచ్చాను. మరి నాకు ఫ్యామిలీ టైప్ ఉంటాయి కదండి సామాన్లు అన్నీ ఉంటాయి కదా అన్నీ తెచ్చుకున్నాను. అవన్నీ కూడా దానియే పట్టుకెళ్ళిపోమని అన్నారు. ఎవరో సాక్షి వండి బహుబలి వినయ్ ఉన్నాడు శరణ్ ఉన్నాడు డైవర్ ఉన్నారు పిల్లలు అందరూ ఉన్నారు. బహుబలి వినయ్ ఎవరు? ఏమండి బహుబలి వినయ్ ఎవరంటే నేను ఏం చెబుతానండి. ఆయన ఇంట్లోకి వెళ్ళామండి మేము. బహుబలిలో ఏమైనా వర్క్ చేసాడు తను? ఆ చేసాడంటి ఏదో చిన్నపిల్లని ఏదో ఎత్తుకున్నాడు ఏంటండి నాకు తెలియదు. మరి దానికి బహుబలి అని పేరు పెట్టి ఏదో పెట్టి పెట్టేసుకున్నారండి. ఆ దాంట్లో చేసాడని పెట్టేసుకున్నారు. తర్వాత 200 వందలతో వచ్చాడంటండి వాడు. ఇప్పుడు 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టేశాడండి. 2 కోట్లు కోటి పెట్టి 2 స్థలాలు తీసుకున్నారంట. మాకు చెప్పాడు చూపించాడు మేము వెళ్ళాం కదండి. సంవత్సరం నాడు మమ్మల్ని నుంచి రమ్మంటున్నారండి. ఆయన కన్నేశాడండి నా మీద మేము అర్థం చేసుకోలేదు. బహుబలి వినయ్ సంవత్సరం నుంచి మమ్మల్ని రమ్మంటున్నారండి. కాకపోతే వాళ్ళ పిల్లం ఏమన్నదో తెలుసా అండి? రేపు వెళ్తామనగా లక్ష్మి గారు పిన్ని నన్ను పిన్ని అంటారండి ఆయన మామైన మరి నీ వరుస పిన్నే కదా పిన్ని మీరు మాస్టర్ కూడా పైకి రాకూడదు అన్నదండి. ఇప్పుడు ఓనర్ దగ్గర ఇంటున్నప్పుడు మంచి చెడ్డ చెప్పవలసి వస్తుంది. ఏమన్నా భయభక్తులు ఏమన్నా భయం పెడితే మనం పైకి వెళ్ళి చెప్పవలసి వస్తుంది. తెలియని వాళ్ళు వస్తే పైకి వెళ్ళి చెప్పవలసి వస్తుంది. మీరు పైకి రావద్దంటే ఏంటండి అర్థం? ఒకటి నేనేమనుకున్నానంటే అతను ఫుల్ డింకర్ కదా నామేమన్నా కన్నేస్తాడని రావద్దంటుంది. మాస్టర్ ఫుల్ డింకర్ కదా నామేమన్నా కన్నేస్తాడని రావద్దంటుందని నేను మైండ్ సెట్తో ఆలోచించుకున్నాను. మాస్టర్ అన్నారు అలాంటి లెంజ్ ఇంటికి మనం ఎందుకమ్మా వెళ్ళటం ఆపి అన్నారు. అప్పుడు సంవత్సరం ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడండి ఇంట్లోకి. ఎందుకు వచ్చాడు? ఇంటర్వ్యూకి వచ్చాడండి. ఇంటర్వ్యూకి వచ్చి మామ మా ఇంటికి వచ్చే నువ్వు అన్నాడు. నాకు ఇక్కడ ఉండబుద్ధి అవ్వట్లేదు నువ్వు అల్లుడివే కదా. అల్లుడు అంటే ఆలేట్ అన్న ద్వారా ఈయన పరిచయం అయ్యాడండి. ఆలేట్ అన్నకి మేనల్డ్ అండి. అయితే ఆ మామ అంటే ఇక్కడ కూడా నాకు లేదు నువ్వంటే నువ్వు రోజు నువ్వు మాట్లాడతావు శుభ్రంగా రోజు ఇస్తాడు అని ఈయన ప్లాన్ వేసుకున్నాడు. ఆయన ఏం ప్లాన్ వేసుకున్నాడు దేవుడు తెలియలేదు. వెళ్ళాక మనకు అన్నీ తెలిసినాయి. సరే అని 4 రోజులు వెళ్ళిపోయి ఉండే అక్కడికి. అసలు ఏ గొడవలు ఇక్కడ లేవండి అసలు.